హృదయ కాలేయం ఈ సినిమా ఒక సంచలనం. ఏ సినిమా అయినా విడుదల తర్వాత చరిత్ర సృష్టిస్తే ఈ సినిమా మాత్రం విడుదలకు ముందే చరిత్ర సృష్టించింది, రికార్డుల పుస్తకం ప్రచురించింది. May 9, 2013 హృదయ కాలేయం పోస్టర్ విడుదలైన రోజు సంపూర్ణేష్ బాబు అనే ప్రభంజనం తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రోజు. టైటిల్లోనే వైవిధ్యం ఉన్న సినిమాగా ప్రజల్లో ఈ సినిమా పట్ల చర్చ మొదలయ్యింది. ఆ రడుగుల మిసైల్ లాంటి సంపూర్ణేష్ బాబుని చూసి మనసు పారేసుకున్న వారి సంఖ్య లక్షలకు చేరింది. June 17, 2013 హృదయ కాలేయం ట్రైలర్ విడుదలైన రోజు, ఆ రోజు యావత్ ప్రపంచానికి తెలిసింది ఇతను 6 అడుగుల మిసైల్ కాదు 66 అడుగుల రాకెట్ అని. మొదటి రోజు 2.25 లక్షల క్లిక్స్ ని సంపాదించిన చిత్రం. ఆ రోజు వరకు తెలుగు సినిమా చరిత్రలోనే లేదు ఈ ఘనత. 3వ రోజుకి 4 లక్షలు, 4వ రోజుకి 5 లక్షల వ్యూస్ ని దాటి, ఈ రోజుకి 10 లక్షల వ్యూస్ దాటి యూట్యూబ్ లో ఒక అరుదైన రికార్డుగా నిలిచింది ఈ చిత్రం. యావత్ సినిమా ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసిన ఆ ట్రైలర్ ని అభినందిస్తూ మెగా డైరెక్టర్ రాజమౌళి గారు చేసిన ఒక ట్వీట్ హృదయ కాలేయానికి ఒక గొప్ప అచీవ్మెంట్. ఇక ఆ రోజు నుండి హృదయ కాలేయంపై అంచనాలు, అభిమానుల ఎదురు చూపులు మొదలయ్యాయి. అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రాన్ని మలిచేందుకు దర్శకుడు చేసిన కృషిని తప్పక అభినందించాలి. సాయి రాజేష్ అలియాస్ స్టీవన్ శంకర్ ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా కఠోర దీక్ష పట్టుదలతో ఈ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సంపూర్ణేష్ బాబు లాంటి సంచలన హీరో పక్కన 2 హీరోయిన్స్ ని ఎంచుకుని వారి చేత అద్భుత నటన రాబట్టుకున్నారు దర్శకులు. కావ్య కుమార్ అభినయం, ఇషికా సింగ్ అందంతో ప్రేక్షకులను మెప్పించే విధంగా డైరెక్టర్ ఈ హృదయ కాలేయాన్ని తీర్చిదిద్దారు. ప్రజల హృదయాలను హత్తుకునే సంగీతాన్ని ఆర్కే అనే యువ సంగీత దర్శకుడితో కలిసి రాబట్టుకున్నారు డైరెక్టర్. ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే పేతాస్ సాంగ్ ఆల్బమ్ కే హైలైట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. మంచి టీంతో మంచి సినిమా చేసి ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సుల కోసం అతి త్వరలో మీ ముందుకు రాబోతోన్న హృదయ కాలేయం చిత్రానికి బెస్ట్ విషెస్ తో హార్టీ వెల్కమ్.